ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక అతను 100,000 రూపాయలు ఇస్తాడు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈవెన్ గెస్ట్ కూడా తెలియదు ఎందుకు జైసిక్ల ఎవరైనా గానీ మైపలాన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు నేను ఎమ్మెల్యే కాదని ఎమ్మెల్యే తమ్ముని ఎందుకు చేస్తున్నానో దానికి సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడైన మీరు ఒక లీడరా ఒక పొలిటీషియనా ఒక సర్వీస్ మ్యానా రౌడీనే గుండానే నేను కూడా మంచోనేం కాదు అసలు ఎన్ని అంటే ల్యాండ్ గ్రాబింగ్ ఒక మర్డర్ అటెంప్ట్స్ జర్నలిస్ట్ బెదిరించడము ఇవన్నీ పేరినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పకపోతే అది మీ మూర్ఖత్వం కాదన్న పూర్తిగా డెప్త్ గా తెలుసుకొని మాట్లాడాలి అన్న మీరు ఎమ్మెల్యేనా అన్న చెప్పండి నాకు ఇప్పుడు సీరియల్ డౌట్ మీరు ఎమ్మెల్యేనా అన్న మీ కాల్స్ రావడం ఏందన్న నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావో తెలియదు నువ్వు ఎందుకు వచ్చినావో తెలియదు నాకు మీరు ప్రెస్ వాళ్ళనే ధమ్కిలు ఇస్తారన్న మీ దోస్తులకే పనిగ్రహాన్ని రాస్తే ఎందుకు ధమ్కిలియం ఇబ్బంది పెట్టే పని నువ్వు చేసినా నీకు కూడా ఇస్తా అన్న సమస్య వచ్చిందంటే మైపాలన్న గడపదొక్కడు మదాన గడపదొక్కుతారు మా ఇద్దరిది ఒకటే గడప ఇంకో రెండు గడపలు లేవు బాలే మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నారన్న మీ అసలు ఎంతో మంది రోజు పొద్దున్న వస్తుంటారు మాట్లాడుతూ పోతూ వస్తుంటారు ఇప్పుడు మీలో ఉన్న నిజ స్వరూపం బయటకు వస్తుందన్న ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మీరు సర్వీస్ చేయాలి దమ్కి ఎందుకు ఇస్తారన్న అప్పుడు రౌడీ షీటర్లో గూండాలు అంటారు అప్పుడు మీరు పడతారా 10 రూపాయలు సాయం చేస్తే 90 రూపాయలు మీ మీద అవినీతి మార్క్ ఉంది అంటే ఇది అవినీతి మార్కని కవర్ చేసుకోవడానిక ఈ సాయం చేస్తుంటారు పబ్లిక్కి మీరు ఎక్కడ ఏ పాపం చేసింది లేదు మేము పుట్టుకతోటే 200 ఎకరాలతో పుట్టినాం మేము ఇప్పుడు 2000 ఎకరాలు అయినాయన మేము పుట్టుకతోటే కోటీశ్వర్లం మార్కెట్లో ఏ కొత్త కారు వచ్చినా మీ ఇంటి ముందు ఉంటుందట నిజమేనా నువ్వు తెలుసుకోలేవు ఇక్కడ నువ్వన్నీ కేసీఆర్ గారు కూడా 2-3 సార్లు మీకు వార్నింగ్లు ఇచ్చిందంటే ఇట్లా చేసుకుంటే మంచిగా ఉండదు నెక్స్ట్ టైం మీకు టికెట్ కూడా ఇయ్యరు అని చెప్పేసి అన్నారంట అది ఒక ఇబ్బంది పెట్టిండు కాబట్టి మనం తిట్టాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారికి తిట్టిండు టికెట్ మీకు ఇస్తారన్న కేసీఆర్ గారు నమ్ముకున్నాము నమ్ముకున్నాను పనిచేసినామా లేదా వాడు నమ్మితే చాలు షాడో ఎమ్మెల్యే అంట కదన్న మీరు రాజకీయాలు వేరు అది వేరు రాజకీయాలతో సంబంధం లేదు జస్ట్ ఇప్పుడు నీతో మాట్లాడినది సేవలు 40 మిసూడ్ కాల్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి సమాధానం చెప్తాం మాట్లాడతాం 2014 ముందు మీరు వైసీపీలో జాయిన్ అయినారు ఆ రేంజ్లో జాయినింగ్ అంటే హెలికాప్టర్లో నుంచి పూలమాల పూలు దల్లుడు అండ్ నా తెలిసి 1 కోటి రూపాయలు ఎగిరేయొచ్చు అక్కడ ఆ రోజుల్లోనే మళ్ళీ ఆలోచనంగా మరి మీరు ఎందుకన్నా టీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిరా ఇది టీఆర్ఎస్లో పోతే గెలుస్తావు ఎందుకులే అని చెప్పేసి చిన్నోళ్ళు కాబట్టి ఏదో తెలిసి తెలియక తప్పు మాట్లాడతారు కానీ నేను ఎప్పుడన్నా విషయం అది అన్న మీకు జనరల్గా కోపం రాదు అంట కదన్న ఎందుకు రాదు నేను మనిషిది కాదు పడంచెరు కాన్ఫరెన్స్కి వస్తే మాత్రం చక్రం తిప్పేది ఆఫ్ రికార్డ్ ఎమ్మెల్యే మాత్రం మధుసూదన్ అండి ఖచ్చితంగా రీసెంట్ టైంలో మీరు ఒక చిన్న వీడియోతోటి అది అవులా అయినారని చెప్పేసి బయట అంటారు మళ్ళన్నకి ఏదో మళ్ళతను మళ్ళనతో ఇష్యూ ఏందన్న 2,50,000 ఇస్తే ఆయన రూపాయి పెట్టి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది అది ఆయన మా గవర్నమెంట్కే యాంటీ ఉంటాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన మీ గవర్నమెంటే కదా తప్పు చేసినా నిలదీస్తాడు మళ్ళీ అన్న నేను అడిగిన ఒక చిన్న సాయానికి మీరు ఇమ్మీడియట్గా ఒక ఎంఎల్ఆర్ ఐటీ స్టూడెంట్ దుండిగల్ వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల బండి షేక్ అయిపోయి ఆటో యాక్సిడెంట్ అయింది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను పటాన్చెరు కాన్సెన్స్ చెందిన ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను హెల్ప్ చేపిస్తాను వాళ్ళ సంతోషాన్ని కుల్లం కుల్ల ద్వారా వ్యక్తపరుస్తున్నారన్నా ఒకసారి రాండమ్మా మీరు నీ ద్వారా వచ్చింది కాబట్టి మావాడు ఎంబడే స్పందించి ఎంబడే వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది సీఎం రీల్ పని ఇంకేమైనా ఉంటే కూడా చేస్తాం తమ్మి నీకు మేము ఇబ్బంది పడకు ఏడు వద్దును ఏది ఉన్న మీ పిల్లల చదువు కానీ మీది కానీ ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ అన్నీ నేను చూసుకొని నేను చెప్పేస్తాను